జగన్ టార్గెట్ నూట డెబ్బై ఐదు ఆ బాధ్యత చెవిరెడ్డిదే తనకు అత్యంత నమ్మకస్తుల ఒకరైన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి కీలకమైన బాధ్యతలు అప్పగించారు కొత్తగా అప్పగించిన బాధ్యతలు పూర్తిగా పార్టీ పరమైనవే జగన్ టార్గెట్ ప్రకారం పార్టీని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ గెలిపించడంలో చెవిరెడ్డి బాధ్యత కీలకమైనదని అర్థమవుతోంది ఎలాగంటే అన్ని నియోజకవర్గాల్లోని సెకండ్ కేడర్ లీడర్లను గుర్తించడం పార్టీకి చిత్తశుద్దితో పనిచేసేటట్లు చేయడమే చెవిరెడ్డి బాధ్యత ఇప్పటికే తనకిచ్చిన బాధ్యతల్లో ఎమ్మెల్యే బిజీగా ఉన్నారట మంత్రులు ఎమ్మెల్యేల వ్యవహార శైలి కారణంగా కొన్ని నియోజకవర్గాలలో ద్వితీయ శ్రేణి నేతలతో బాగా గ్యాప్ పెరిగిపోయింది దీంతో వచ్చే ఎన్నికలలో అభ్యర్థుల గెలుపు అంత సులభం కాదన్నది అర్థమైంది ద్వితీయ శ్రేణి నేతల మద్దతు లేకుండా ఈ అభ్యర్థి కూడా గెలవలేరు అందుకనే ఎమ్మెల్యేలపై అసంతృప్తితో పార్టీకి దూరంగా ఉంటున్న ద్వితీయ శ్రేణి నేతలను గుర్తించడం మాట్లాడడం బుజ్జగించి మళ్లీ పార్టీలో యాక్టివ్ చేయించడమే చివరికి ఇచ్చిన బాధ్యత ఇందుకోసం సెంట్రల్ ఆఫీస్ లో ప్రత్యేకమైన సెటప్ కూడా ఏర్పాటు చేశారట ఈ సెటప్ తో పాటు ప్రత్యేక బృందాన్ని కూడా జగన్ అందించారు ఈ బృందంతో రెగ్యులర్ గా నియోజకవర్గాలలో చెవిరెడ్డి పర్యటిస్తున్నారు ద్వితీయ శ్రేణి నేతలు పార్టీపై అసంతృప్తితో ఉన్న నేతలతో భేటీ అవుతున్నారు వాళ్ల సమస్యలు ఏంటి ఎందుకు దూరంగా ఉంటున్నారనే విషయాలను మాట్లాడుతున్నారు వాళ్ళు చెప్పింది విని సమస్యల పరిష్కారాన్ని కూడా వాళ్లతో మాట్లాడుతున్నారట పనిలో పనిగా ఎమ్మెల్యేల పనితీరు పైన కూడా సర్వేలు చేయిస్తున్నారు ఫీడ్బ్యాక్ ఆధారంగా ప్రత్యామ్నాయాలను కూడా చివరెడ్డి సూచిస్తున్నట్లు సమాచారం క్షేత్ర స్థాయిలో తన పర్యటన వివరాలను ఎప్పటికప్పుడు నివేదిక రూపంలో పార్టీ ఆఫీస్కి అందిస్తున్నారు దానిని జగన్ ముందుంచుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం చివరెడ్డికి ఇచ్చిన బాధ్యతల్లో ఇతర నేతలెవరూ జోక్యం చేసుకోవద్దని జగన్ స్పష్టంగా చెప్పేశారట అంటే ఒకవైపు లీడర్లను కేడర్ను కలుపుతూనే మరోవైపు సర్వేలు చేయిస్తూ ఇంకోవైపు ప్రత్యామ్నాయాలను సూచిస్తున్నారని అర్థమవుతోంది మొత్తానికి చెవిరెడ్డికి జగన్ అప్పగించిన బాధ్యతలు చాలా కీలకమైనవనే చెప్పాలి